5 రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. స్టీల్ ప్లాంట్ అంశము ఇప్పుడు రాజకీయం రంగు పులుముకొని చాలా అడావుడి జరుగుతుంది కదా. అక్కడ తెలంగాణ మంత్రి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు మా దెబ్బకే దిగొచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేసి నిర్ణయాన్ని వాపస్ తీసుకుంది అని అంటున్నారు. అదొకటి. తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ ఇంకో కామెంట్స్, మళ్ళీ రెండో పాయింట్ మళ్ళీ అడుగుతాను. దీన్ని ఎలా చూస్తున్నారు సార్, స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు, వాళ్ళన్న మాటకి ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు మేధావుల కింద, కేటీఆర్ అయితే బాగా వెల్ ఎడ్యుకేటెడ్, బాగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇవన్నీ అనుకుంటాం కదా. అలాగే హరీష్ రావు గారు లోకల్గా ఉద్యమకారుడిగా బాగా పట్టున్నటువంటి నేతగా ప్రసిద్ధి పొందారు. కాకపోతే ఈ మధ్యకాలంలో మరి ఒక సామెత వాడాల్సి వస్తుంది, పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టిందని ఒక సామెత ఉంది. ఆ రకంగా ఎందుకు వీళ్ళు ఇంత సడన్గా ఇంత మార్పు వచ్చింది, ఏం కంగారు పడుతున్నారు, ఏమిటి అసలు ఇది అనేటువంటి అభిప్రాయం మాబోటి వాళ్ళకు కూడా కలుగుతుంది. నిజంగా నిజానికి కేసీఆర్ కుటుంబంలో వాళ్ళందరూ ఉంటే కొన్ని నాకు గౌరవం, ఎందుకంటే వాళ్ళకి ఆ భాషా పటిమ కానీ, ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ, వక్తృత్వంలో ఉన్నటువంటి ఉపన్యాస కళ కానీ ఇవన్నీ నాకు నచ్చుతాయి. అన్ని భాషలు రావటం కానీ వాళ్ళు మాట్లాడితే కొంత హేతుబద్ధత ఇవన్నీ ఉంటాయనుకుంటాం. కానీ ఎందుకో ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ వాళ్ళలో కంగారు పెరిగిందో లేకపోతే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఏమో తెలియదు కానీ వాళ్ళలో ఆ బ్యాలెన్స్ కోల్పోతున్నారు. లేకపోతే విశాఖ ఉక్కుకిను తెలంగాణ ప్రభుత్వానికి ఏమి సంబంధం? పైగా అదేమిటి, ఉక్కు ఫ్యాక్టరీ మొత్తం ప్రైవేటైజేషన్కి సంబంధించిన ఇష్యూ కాదు ఒకటి, రెండు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ సంబంధించి దాంట్లో దానికి అవసరమైన ముడి సరుకులు సరఫరా చేసి అక్కడ ప్రొడక్ట్ అయినటువంటి స్టీల్ ప్రొడక్ట్స్ని తీసుకోవటం, తీసుకుని ఏం చేసుకుంటారు వీళ్ళు అమ్ముకోవాలి. సో ఈ ప్రక్రియలో సింగరేణి కాలనీస్ని ఇన్వాల్వ్ చేయాలనేది వాళ్ళ ఊరిక లీక్. మళ్ళీ మీరు గమనిస్తే నాకెవరో మిత్రులు చెప్పారు, నేనైతే చూడలేదు కానీ టీఆర్ఎస్ సంబంధించిన పత్రికల్లో ఎక్కడా కూడా దానికి సంబంధించి అసలు వార్తలే రాలేదంట, మిగతా వాటికి లీక్ ఇచ్చారు. సో అంటే ఏంటి, టీఆర్ఎస్కి సంబంధించిన పత్రికల్లో వాయిస్తే అక్కడ నెగిటివ్ అవుద్దామని భయం ఏం పాడు, మీకేం పని విశాఖపట్నం వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టమండి, ఆంధ్ర తెలంగాణ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టుబడి పెడతారని అక్కడ వాళ్ళు విమర్శ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ నీకు సంస్థలు మూతపడ్డాయి కదా, నిజాం షుగర్స్ వీళ్ళు ఎప్పుడు హామీ ఇచ్చారండి, 2014 ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు, మరి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది, మళ్ళీ ఇంకో ఎలక్షన్ వస్తూ ఉంది, మరి ఎందుకు చేయలేకపోయారు? ఇంత విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నేస్నే తీసుకోగలిగిన పోర్టుగాళ్ళు మరి నిజాం షుగర్స్ని ఉద్ధరించి ఉండొచ్చు కదా, ఎవరు వద్దన్నారు? బయ్యారం స్టీల్ మీద అసలు కేంద్రంతో ఆధారపడటం ఎందుకు? ఇక్కడ నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ని సరే మీరు కేంద్రం నడపండి అని చెప్పడం వరకు తప్పు కాదు, వాళ్ళని అడగడం తప్పు కాదు, జాతీయ విధానంగా ఒక అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, కానీ మేము తగుదమ్మని బయలుదేరటం పోనీ అదంటే ఏమిటి? దాని అర్థం ప్రైవేట్ కంపెనీలకి ఇస్తారండి, ఉదాహరణకి ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు లాభాలు తీసుకుంటాయి, జస్ట్ లైక్ దట్ తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ ఒకవేళ లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వేరే విషయం, లాభం వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇస్తుందా? ఇవ్వదు కదా, తెలంగాణలోకి తీసుకెళ్ళి పెడతారు. ఓకే, అదొక యాంగిల్. అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ కింద ఒప్పుకున్నట్టే కదా, ఇది ఎక్కడ ఆలోచన? ఓ పక్కేమో ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తారు, మళ్ళీ మీరే వచ్చి బిడ్లో పార్టిసిపేట్ చేస్తానని లీక్లు ఇస్తారు. ఇవన్నీ ఉత్తిత్తి వ్యవహారం వల్లనే వాళ్ళకి తెలుసు, మేము మనకి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ ముందు ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నారనేదే కాస్త ఏదో, ఎంత బీఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టుకున్నా కూడా వాళ్ళు అట్లా చేయటం కొంచెం చిత్రంగానే ఉంది. ముందు తా దూర సందు లేదు తలకు ఇది మెడకో డోల్ అని సామెత ఉంది కదా, ముందు మీ దగ్గర ఉన్న సమస్య ఏమిటో చూసుకోకుండా ఆంధ్రలో అడ్జేస్తాం. నిజంగా నీకు అంత ఆంధ్రాల మీద ప్రేమ అభిమానం ఉంటే 140,000 కోట్ల ఆస్తులు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు విభజన చేసి మీగో మీ వాట ఇంతయ్యా మా వాట ఇంత అని తీసేసుకోవచ్చు కదా. కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ నాయకుడు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడికి వచ్చేసరికేమో ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అంటారా? మరి విద్యుత్ సంస్థలకు సంబంధించి 6,000 7,000 కోట్లు బాకీ పడ్డామని చెబుతున్నారు కదా, బాకీ పడ్డారని రోజు అడుగుతున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది అవును కరెక్టే మీరు ఇవ్వాలని చెప్తే మేము ఇవ్వని ఎందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు? ఆస్తుల విభజన కోసం జగన్ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళింది? అఫ్కోర్స్ చంద్రబాబు గారి టైంలో ఆయన అవమానించి బయటికి పంపించేశారు, సరే ఆయన కూడా తప్పు చేశాడు,
ఆయన అడావుడిగా ఇక్కడ పారిపోయిచ్చాడు అనేటువంటి విమర్శకి ఆస్కారం ఇచ్చారు. మరి అటువంటి అప్పుడు ఆయన అడగలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు కదా, మా ఆస్తులు మాకు ఇవ్వండి, మా ఇది ఇవ్వండి అని, ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వచ్చు కదా, ఇస్తే ఎస్. నేను కూడా అంట ఎస్, బీఆర్ఎస్ బ్రహ్మాండం 150,000 కోట్లు ఆంధ్రులకు ఇచ్చారు మొత్తం, కాబట్టి మనం ఇక్కడ ఆంధ్రలో కూడా ఆ పార్టీని మనం ఆదరించవచ్చు అని నేను కూడా చెప్తాను. మీరు ఇవ్వమనండి. ఇవన్నీ పైగా ఆ మంత్రి గారు ఏదో అన్నాడంట, ఏమని కేంద్ర మంత్రి గారు వచ్చి మేము ప్రైవేటైజేషన్ చేయట్లేదనో చేస్తా అని. ఆ తర్వాత అప్పుడు వెంటనే అసలు క్షణాల్లో ఏమైంది చూసారా, అది మా ఘనత అంటారు. ఇది ఎక్కడ కూడా బాబు, ఏమన్నా అర్థం అర్థం ఉంది అసలు. ఇప్పుడు అంతకుముందు జగన్ గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, రెండుసార్లు తీర్మానం చేశారు, రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళి ఇచ్చి వచ్చారు, వినతి పత్రాలు ఇచ్చారు, ర్యాలీ చేశారు, ధర్నాల్లో పాల్గొన్నారు, మొత్తం అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు, చాలా వరకు పాల్గొన్నారు. వీళ్ళందరూ చేసినంతా వదిలేసి వీళ్ళ బీఆర్ఎస్ స్టేట్మెంట్ చూసి కేంద్రం దిగి వస్తుందా? మరి అంతగా ధైర్యం ఉన్నవాళ్ళైతే అక్కడ పోరాడచ్చు కదా. బయ్యారం స్టీల్ ఇంకేముంది, అసలు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. మీరే పెట్టండి, మీరే కేంద్రం దిగొచ్చేదట్టు చేయొచ్చు కదా. అక్కడేమో కేంద్రం దిగొచ్చేదట్టు చేయరంట, ఇక్కడేమో కేంద్రం దిగొచ్చేదట్టు చేస్తారంట. ఏమన్నా హాస్యాస్పదంగా రిడిక్యులస్గా ఉంది తప్పితే ఇంకోటి కానే కాదు. సో కాబట్టి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇలాంటి వ్యాఖ్య పోనీ తర్వాత వెంటనే ఏమైంది, ఆ కేంద్ర మంత్రి గారు ఏమన్నారు, అబ్బాయి మేమేమన్నా నేనేం అట్లా చెప్పలేదు, ప్రైవేటైజేషన్ని మాకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. మరి ఇప్పుడు ఏమంటారు మరి కేటీఆర్ గారు హరీష్ రావు ఎవరి దెబ్బ, ఎవరి దెబ్బ, ఎవరు ఎక్కడ? మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్పంగానే వాళ్ళు ఆయన మళ్ళీ మారిపోయి నేను ఇవ్వమని చెప్తున్నాడా? కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం అర్థవంతంగా మాట్లాడితే మంచిది, వాళ్ళకే గౌరవం విలువ తప్ప ఇంకోటి కాదు.